జోగులాంబ గద్వాల జిల్లాలో మంత్రులు సవితా ఇంద్రారెడ్డి, నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, వేముల ప్రశాంత్ రెడ్డితో కలిసి మంత్రి కేటీఆర్ 104 కోట్ల రూపాయల ఖర్చుతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. మీ దిగుమాన బీజేపీ ప్రభుత్వం కర్ణాటక ఎంత సాగు పడుతుందో పేద ప్రజలను ఆ బస్సులో వైపు చూసినప్పుడు అప్పుడు తెలుసు మీ తెలంగాణ గొప్పతనం ఏంటో, కేసీఆర్ ప్రభుత్వం గొప్పతనం ఏంటో. అంతేగాని మీ పెద్ద పెద్ద నాయకులు మాట్లాడే పనికి మాల స్పీచ్లు విని, మతం పేరు మీద పెట్టే చిచ్చులు చూసి ఆదం కాకండి, గందరగోళ పడకండి. దయచేసి చెప్ప దూరం లేదు, కర్ణాటక పోయి చూసిరండి. మీరు దోస్తులు ఉంటారు, చుట్టాలు ఉంటారు, తెలుసుకోండి, ఫోన్ చేయండి, అక్కడ ఉన్నాయా లేవా కార్యక్రమాలు అడగండి. పక్కనే ఉండేది మహారాష్ట్ర. ఆ మహారాష్ట్రలో ఒక 7 గ్రామాల వాళ్ళు వచ్చి మొన్ననే అక్కడ ఉన్న మా మంత్రి గారు ఇంద్రకరణ్ రెడ్డి గారు నిర్మల్ జిల్లా ఆయన దగ్గరకు వచ్చి దరఖాస్తు ఇచ్చినారు, సార్ మేము మహారాష్ట్రలో ఉంటాం, మా కరెంట్ ఉండలేదు, రైతు బంధు లేదు, మేము మొత్తం తెలంగాణ నడుస్తాం, మమ్మల్ని కలుపుకోండి సార్ అని చెప్పాలనుకుంటున్నాము. ఇది పరిస్థితి కలపాలి అని సిఫార్సు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత శాసన
సభలో చట్టం చేసి ఆ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపడం. నేను ఒకటే మాట్లాడుతా ఉన్నా ఈ సందర్భంగా, ఇక్కడ నుంచి ఉన్న ఒక మహానాయకురాలు, జాతీయ నాయకురాలు, బీజేపీలో గొప్ప పదవిలో ఉన్న నాయకురాలు, అమ్మ అరుణమ్మ నీకు నిజంగా ప్రేమ ఉంటే, నడిగట్టు మీద ప్రేమ ఉంటే, వాల్మీకి బోయల మీద ప్రేమ ఉంటే, కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తన వంతు పాత్ర పోషించింది, తన బాధ్యత నెరవేర్చింది, వాల్మీకి బోయల